అరే, నువ్వేంద్రా ఇంకెక్కడనే ఉన్నావు? బావా బావా, ఇంకోసారి అట్లా ఏయ బావా, సారీ బావా, ఇంకొకసారి అట్లా జరగకుండా చూసుకుంటా. ఏమైంది చిన్న తమ్ముడు? మనం రోజంతా ఎనుకుంటా, టీవీ చూసుకుంటా, రాత్రి అంగనే పడుకుంటే లేని రోగాలన్నీ వస్తాయి. ఇగో మా తమ్ముని లెక్క పొట్టవు. మనం రోజు కొన్ని ఆటలు ఆడాలా, అప్పుడే నాలాగా స్ట్రాంగ్ ఉంటాం. అత్తమ్మ నా కండలు చూడు, వత్తు ఒకసారి వత్తు, వత్తు అత్తమ్మ ఒకసారి వత్తు. బాగా గట్టిగా ఉన్నావు. అక్క ఒకసారి నా కండలు చూడు. వెరీ గుడ్, మన ఇద్దరం సేమ్. నాలుగురం మెయింటైన్ చేయి. అత్తమ్మ బయటకు రాలి. అత్తమ్మ మనం ఇప్పుడు ఆడబోయే ఆట దెబ్బల్సుండి. అబ్బా దెబ్బల్సుండా, నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆడినా. పారి పారి పోదాం, పారి ఆడుకుందాం. ఇదే మంచి ఛాన్స్, దాని పొట్టు పొట్టి అంతా. దెబ్బల సుండ, దెబ్బల సుండ అంటే ఏంటిది? ఇదిగో అత్తమ్మ, ఇదే దెబ్బల సుండి. ఈ బాల్ ఎవరు దొరికితే ఆ బాల్ తోటి వేరేలో కొట్టాల. దీని బట్టి ఆడుడా, పా ఆడదాం పండి. అక్క నువ్వు ఆట ఆడవద్దు, చూసుడే. ఎవరైతే గెలుతారో ఓడిపోయిన వాళ్ళందరూ కలిసి గెలిచిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాల. అబ్బా గవన్నీ నాకు తెలియదు, ఈ ఆటలో నేను కూడా ఆడుతున్నా. అక్క అర్థం చేసుకో, ముందే నువ్వు ప్రెగ్నెంట్, అలోన్కేం కావద్దని నా బాధ, అందుకే నిన్ను ఆడద్దంటున్నా. అవునమ్మా, నువ్వు ఆడొద్దు, చూడు. సరే దారి. చా మంచి ఛాన్స్ మిస్ అయ్యి. ఇగో బాల్ మీదకి ఎత్తున్నా, ఎవరికి దొరికితే వాళ్ళు కొట్టాలా. ఈ పోరుడు మొత్తం నన్నే కొడుతుండేంద్రా. అరే నా కొడక ఓసరి వెళ్ళు, నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నువ్వు అయిపోయినవరయ్యా, తమ్ముడు ఇట్రా, నవ్య ఇట్రా. నీ కోరడు పగవట్టి కొడుతుడు, మనందరం కలిసి అని ఒక్కనే కూడా. సరే అక్క, సరే బలం కొట్టుకోవద్దు. అక్క బాలియు బాలియు, అమ్మా వీళ్ళు ముగ్గురు ప్లాన్ వేసుకుని నన్ను కొట్టారు. ఏ సాల్సాలు ఆటైపోయింది దారి, ఏ ఆటైపోయింది దారి. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏ చిన్న ఇంకొద్ది ఆడదాం, మంచిగా ఉంది ఆట. ఏ అద్దద్దు, చాలు చాలు దారి.
తమ్మా ఇట్రా ఇట్రా, మనం ఏం చేయాలన్నా ఇదే ప్లాన్ చేద్దాం. ఆడొక్కడు బొగ్గ కావాలి. ఓకే అక్క. అక్క బాగా ఎవరు దెబ్బలు తగ్గినాయి అక్క? బాగా నీకే ఆంటీ నైనా, ఈ ఆటలో నువ్వే ఓడిపోయినావు. అవునా? నేను అనుకున్నా. మరి సెకండ్ థర్డ్ ఎవరు అక్క? సెకండ్ ఏమో అత్తమ్మ, థర్డ్ ఏమో బాబాయ్, గెలిచిందేమో నవ్యక్క. మీరు ముగ్గురు నవ్యక్కకి గిఫ్ట్ ఇవ్వాలా? ఆ ఇత్తం, కాంగ్రెస్ నవ్య, కాంగ్రెస్ నవ్య. కంగ్రాచులేషన్. దెబ్బలు బాగా తప్పించుకున్నాం. చిన్న, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి చిన్న. అయితే నన్నేం చేయమంటూ? పోయి బ్యాలెన్స్ వేయించుకుని రావాలా? ఏ వద్దు, బాబాకి ఫోన్ చేసి బ్యాలెన్స్ వేయమంట. ఒకసారి నీ ఫోన్ తీసుకురావా. నా ఫోన్ లో చార్జింగ్ లేక ఇప్పుడే చార్జింగ్ ఎట్నా? అవునా? అయితే మీ అక్క ఫోన్ తీసుకురావా. నాకని చెప్పకు, నీకని చెప్పు, నాకని చెప్పు. తీయది. ఎందుకు ఇయ్యది? ఇయ్యకపోతే గుంజుకొని అత్తా. అయ్యో వద్దు గాని, నేను ఒకసారి జాను ఫోన్ ముట్టినా, నా ఫోన్ ఎందుకు ముట్టినావు, ఇంకొకసారి ముడితే మంచి ఉండదని అన్నది. అందుకే నా పేరు చెప్పకద్దు అంటున్నా. ఓ సరే అక్క. తమ్ముడు ఒకసారి ఫోన్. ఇగో అక్క, ఇది మా నాన్న ఫోన్ కదా. అయితే ఏమైంది అక్క? బాబాకి ఫోన్ చేయి, ఇళ్ళకెళ్ళి చేస్తే పోయింది. అయ్యో చిన్న, మా నాన్న ఫోన్లోకి వెళ్ళి చేస్తే బాబా లిఫ్ట్ చేయడు. ఎందుకు లిఫ్ట్ చేయడు? తమ్మునికి బాబాకి ఏమన్నా గొడవ అయింది? ఏ గొడవని కాదు, మా నాన్న దుబాయ్ నుంచి రంగా మా బావ అత్తరు సెంట్ పట్టుకురమ్మన్నాడు. అత్తరు సెంట్ పట్టుకురాలేదని మా బావ అలిగిండు. సెంట్ తీసుకురాలని అలిగిందా? బావ ఇంకా చిన్నపిల్లలకే ఎత్తును, బావ వచ్చినాక బుద్ధి చెప్తావు. ఇగో మీ అక్క ఫోన్ తీసుకురాపో. ఇగో తమ్ముడు. అక్క ఒకసారి ఫోని. ఎందుకురా, నీ ఫోన్ ఏమైంది? నా ఫోన్ లో చార్జింగ్ లేక ఫోన్ చేసుకుని ఇస్తా. ఇగోరా. ఇగో లాకేపు. నేను చెప్పా. ఎందుకు అక్క కోపం తెప్పిస్తావు? నువ్వు చెప్పినవనే నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా, నువ్వేమో వట్టే కోపం తెప్పిస్తావు. నీ వల్ల ఇదే ప్రాబ్లం రా, ఏం తెలుసుకోకుండా తొందరపడతావు. నా లాకే నేను చెప్పా. ఇగో అక్క. హలో బావా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి, అయ్యవా? ఇగో చిన్న. అక్క వీళ్ళు ఎవరికి ఫోన్ చేసినట్లేదు కదా. చిన్న అంటే మీ అక్క యూత్ అని నెంబర్ డిలీట్ చేసిన. ఇప్పటికే ముట్టకని అన్నది కదా, నువ్వు ఇచ్చినావని తెలిస్తే తిడుతుందని డిలీట్ చేసేసిన. సరే అక్క. అమ్మయ్యా, వీడియో అయితే డిలీట్ చేసేసిన. అత్తమ్మా ఒకసారి బాగా ఫోన్ చేయి. ఎందుకు చిన్న? ఎందుకే చెప్పాలా? సరే చెప్తా, సేపుల సంతరాలు తీసుకురమ్మంట. సేపుల సంతరాలా? ఎందుకు చిన్న? నువ్వు ఏ చేస్తమ్మా ఫస్ట్? హలో. బాబా సేపు సంద్రాలు తీసుకోనరా. సేపుల సంద్రాలా? ఎందుకురా? అత్తమ్మా బావా నువ్వు ఏమనుకుంటురా అసలు? నీ సేపుల సంద్రాలు తినగా చిన్నది. అది కాదు చిన్న, అడిగితే ఎవరైనా అట్లా అనుకుంటారు, అట్లా అనుకు కూడా తప్పేనా? అత్తమ్మా మా అక్క ప్రెగ్నెంట్ అని మీకు తెలిసే, ఒక్కసారన్నా మా అక్కకి సేపుల సంద్రాలు ఏం తెత్తలేరు. నేనేమో తెచ్చుకుంటా సేపుల సంద్రాలు.
అత్తమ్మా పైసలియు. నువ్వు తెత్తానన్నప్పుడు నీ పైసలతో నువ్వు తీసుకురావాలి, నేనెందుకు ఇస్తా? మంచి మాట కొద్ది పైసలు ఇవ్వు, లేకపోతే నువ్వే నాకు ఇచ్చినట్లు చెత్తా. ఇచ్చినట్టు చెత్తావా? ఏం చెప్తావురా, ఏం చెప్తావు? నేను ఇయ్యనంటే ఇయ్యనియ్యా. ఆహా, ఇయ్యవా? అయితే ఈ ఫోన్ అమ్మేస్తావు. ఫోన్ అమ్మేస్తే కిలల కిల సంత్రాలు సేపులు అత్తయావు. అమ్మో, ఈ పూరంతో తన్నైతే అన్నం తప్పని చేసేటట్టే ఉన్నాడు. సరే ఇత్తదే పోనీ. ఆహా, నువ్వు ఇంత అంటే నమ్మాలా? అరే అరే, చెల్లిరా, ఇత్తదేరా, ఇత్తదే. ఇత్తవా? నిజంగా ఇత్తవా? ఇత్తతే, నిజంగా ఇత్తతే. ఇయ్యన్నా, ఇత్తంటే నమ్మినవా? నువ్వేమన్నా సంపర్చి పెట్టినవా నా దగ్గర? ఇయ్యవా? సరే తీయత్తమ్మా, నా దగ్గర ఉన్నాయి. అది నాదేనా? నాదే. ఇండేవర్రా బాబు, ఇంత వరగడున్నాడు, ఎలాంటి పెంపకం పెంచిర్రా నిన్ను? ఈ పూరని పొయ్యిలా పెట్ట. ఎటుపోతున్నావురా? ఏం లేదు బావా, ఫ్రూట్స్ పోతున్నా. ఫ్రూట్సా? ఫోన్ చేసి చెప్పినావు కదా అన్నదేమని, ఇగో అందుకే వచ్చిన బా, నేను తెచ్చిన ఫ్రూట్స్ ఇదిగో. నా బంగారం బావా. ఓ, అగో, ఇంత తొందరగా ఎక్కడి నుండి తెచ్చినావు చిన్న? ఎక్కడి నుంచి తెత్తేంది, తెచ్చిందా లేదా? అత్తమ్మా, ఇందులో నుంచి ఒక్క పండు కూడా ముట్టకు. అక్క తింటే చెప్పు. అమ్మో, ఈ పండ్లు నేను పుట్టిన కడికి వెళ్ళి తినేది తినలేని. అవునత్తమ్మా, అంత పిల్లాడు వెరైటీ ఉన్నాడేంది, ఆ పిల్లాని ఇంత కంపరం పుట్టుకత్తుంది. నాకు కూడా కట్టినే ఉందే, ఇంకెన్ని రోజులే? ఇంకా 4-5 రోజులే కదా, జాన్ డెలివరీ పోతుంది కదా, ఈడు కూడా పోతాడు. ఓపిక పట్టుకోవాలి, తప్పది కదా మరి. అవునత్తమ్మా, ఆ 4 రోజులు తొందరగా గడిచిపోతే అయిపోతుందిగా. గిన్ని రోజులే ఓపిక పట్టినాం, గిన్నె 4 రోజులు ఓపిక పట్టలేం అతియు. అక్క, కోడళ్ళు మంచిగా కలిసి ఉంటున్నారా? మంచినే కలిసి ఉంటారు, అప్పుడప్పుడు చిన్న గొడవలు. అత్త మంచిగా ఉంటే కోడళ్ళు మంచిగా ఉంటారు, అత్త కడ్డే అయినప్పుడు కోడళ్ళు కొట్టుకోపోతే ఏం చేస్తారు? ఏ చిన్న, పెద్దవాళ్ళతో అటైనా మాట్లాడతారా? తమ్ముడు, నన్ను పేరు పెట్టి వెళ్తావా? ఒక అన్నని పేరు పెట్టి వెళ్తే ఎంత కోపం రావాలా? అట్లా కాదన్నా, అంటే మాక పిసేదా, మంచిది కాదా? తమ్ముడు, చిన్నన్నది అట్లా కాదు, అత్తమ్మలు షెడ్యూల్ అయితే కోడళ్ళు షెడ్యూల్ అవుతారు అని అంటుండు. నీకు అట్లా అర్థమైందేమో. చిన్న మాట అక్కడ కాదు. అత్తే రాంతియు, కానీ చిన్నన్నది నన్నైతే కాదు, లోకంలో జరిగింది అంటుండు. అయ్యా అత్తమ్మ, లోకంలో జరిగేటి అంటలేను, నిన్నే అంటున్నా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంక ఎలా తలెత్తుకుంటా? నన్నెందుకు అంటున్నావు చిన్న, నేనేమన్నా? అత్తమ్మ, కోడళ్ళు కోట్లాట పెట్టుకున్నారంటే అత్త వాళ్ళనే పెట్టుకుంటారు. ఏ వట్టిగానన్నా, నా కోడళ్ళు బంగారం, వాళ్ళంతా మంచోళ్ళే లేరు. అవునా? అయితే నువ్వు ప్లాటినం డైమండ్ అత్తమ్మా. ప్లాటినం డైమండ్ ఆ? ఫ్రీఫైర్ గేమ్లు ఉంటాయి అత్తమ్మా, నేను ఫ్రీఫైర్ పిచ్చోని. సరే అత్తమ్మా, బయటకు వస్తా.